నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ నేను ఇప్పుడు చెప్పబోయే చాలా కీలకమైన విషయాలు మీరు తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఎక్కడా చూసి ఉండరు అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి వాటి టాపిక్లోకి వెళదాం నేపథ్యం తెలియకుండా కేవలం ఘటనలపై స్పందించకూడదు ఉద్రిక్తత చోటు చేసుకోవడానికి గల కారణాలను అన్వేషిస్తే అసలు విషయం మనకు అర్థమవుతుంది ఇది పాత్రికేయ వృత్తిలో పాటించే ప్రాథమికమైన సూత్రం గత ఆదివారం రాత్రి నగర శివారులో ఓ ఘటన జరిగింది చెంగిచెర్లలోని పిట్టల బస్తీలో హోలీ పండుగ వేళ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది దద్దరిల్లే డీజే సౌండ్ పెట్టి హోలీ వేడుకలు చేసుకుంటున్న స్థానికులను రంజాన్ ప్రార్థనలకు వెళుతున్న యువకులు వారించారు సౌండ్ కొంచెం తగ్గించమని కోరారు ఇరు వర్గాల మధ్య వాదనలు చినికి చినికి గాలివానగా మారి పరస్పర దాడులకు దారితీశాయి ఇది స్థూలంగా వార్త సారాంశం అన్ని వార్తాపత్రికలు ఛానళ్ళు వెబ్సైట్లు సుమారుగా ఇదే తరహాలోనే రిపోర్ట్ చేశాయి ఈ వార్త చూసిన వారెవరైనా ముస్లింలు రంజాన్ ప్రార్థనలు చేస్తారు కాబట్టి డీజే సౌండ్ తగ్గించమని కోరడం న్యాయం కదా అనే అనుకుంటూ ఉంటారు ఈ ఘటన తాలూకు వార్త చదివినా చూసిన వారికి వెంటనే కలిగే అభిప్రాయం ఇదే ఏ పండగ వేళైనా అజాన్ సౌండ్ తగ్గించమని కోరడం వల్ల ఎప్పుడైనా ఘర్షణలు జరిగాయా ఎవరైనా అజాన్ సౌండ్ తగ్గించమని కోరిన దాఖలాలు ఉన్నాయా అసలు అజాన్ సౌండ్ తగ్గించమని చెప్పే ఆలోచన ఎవరికైనా వస్తుందా ఎందుకు రాదు ఈ ప్రశ్నలకు జవాబుల సంగతి కూడా కాసేపు వదిలేద్దాం పిట్టల బస్తీలో జరిగిన ఘర్షణ దాని మూలాలు అసలు ఎక్కడున్నాయి హోలీ పండగ రోజు జరిగింది కేవలం చెదురుముదురు ఘటన మాత్రమేనా బీఫ్ మాఫియాకు స్థానికులకు మధ్య ఘర్షణలకు కారణమేంటి చెంగిచెర్లలో బంగ్లాదేశీయులు అసలు ఎందుకున్నారు ఉత్తరప్రదేశ్లోని అక్రమ పశువధ శాలలన్నీ భాగ్యనగరానికి వచ్చేశాయా అక్రమ పశువధ శాలలకు అండగా ఉంటున్నది ఎవరు ఇతర రాష్ట్రాల వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎలా వచ్చాయి ఎప్పటినుంచో మహానగరంలో ఉంటున్న పిట్టల బస్తీ వాసులకు ఎందుకు రాలేదు పిట్టలోళ్లుగా సంబోధించే ఈ అనాది తెగ మూలాలేంటి ఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి నేషనల్ స్టబ్ టీం ప్రయత్నించింది ఆ వివరాలు మీకోసం ఆదివారం ఉదయం నుంచే అంటే మార్చి ఇరవై నాలుగవ తేదీన పిట్టల బస్తీ నక్కల బస్తీ ప్రాంతాల్లో యువకులు హోలీ సంబరాలు మొదలుపెట్టారు హ్యాష్ టాగ్ పండిత్ పాడిన హిందూ హై హం పాట ఆది సినిమాలోని జై శ్రీరామ్ శ్రీరామ్ పాటలను పదే పదే ప్లే చేస్తూ హోలీ ఆడుతూ నృత్యాలు చేస్తున్నారు నికరమైన ఆదాయం స్థిర నివాసం లేని చిన్న చితక పనులు చేసుకుని పోసుకునే పిట్టల నక్కల తెగల ప్రజలు నిర్వహించుకునే ఈ పండగలు రెండే రెండు ఒకటి వినాయక చవితి రెండోది హోలీ పండగ నిత్యం సంచారంలో బతికే ఈ రెండు తెగల ప్రజలందరూ ఈ పండగల్లోనే కలుసుకునే వీలు కలుగుతుంది దీంతో ఒక మోస్తరు ఘాటెక్కిన వాతావరణం ఉండడం సహజం మధ్యాహ్నం జరిగే అసర్ ప్రార్థనల సమయంలోనే ఘర్షణ చిన్నగా మొదలైంది సాయంత్రం మగ్రీబ్ నమాజు వేళకు కొంచెం తీవ్రంగా మారింది మగ్రీబ్ ప్రార్థనలు మొదలయ్యే ముందు సయ్యద్ కలీం అనే యువకుడికి నక్కల బస్తీ వాసులకి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఘర్షణకు దారితీసింది హం హిందూ హే జై శ్రీరామ్ పాటలు పెట్టడంపై సదరు యువకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు స్థానిక యువకులు పాటలు మార్చేందుకు ససేమిరా ఒప్పుకోలేదు పరస్పరం తోపులాట జరిగింది పోలీసు కేసు దాకా వెళ్లింది అయితే ఈ ఘర్షణ తర్వాత పరిస్థితి కొంత సద్దుమణిగినట్టే అనిపించింది కానీ ఇషా ప్రార్థనల తర్వాత పథకం ప్రకారం పిట్టల నక్కల బస్తీ వాసులపై పెద్ద ఎత్తున దాడి జరిగింది మగ్రీబ్ నవాజ్ తర్వాత మూకుమ్మడి దాడి చేయాలనే ముందస్తు ప్రణాళిక రూపొందింది అనుకున్నట్టుగానే ప్రార్థనలకు వచ్చిన వారు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ బస్తీవాసులపై తెగబడ్డారు దాడిని ఊహించని స్థానికులు చెరోవైపు పరుగులు తీశారు దాడి నుంచి కొంతమంది తప్పించుకున్నారు మరికొంతమంది గాయాల పాలయ్యారు స్థూలంగా ఇది జరిగిన ఘటన తాలూకు సారం కేవలం డీజే మ్యూజిక్ పెట్టడం విషయంలో అభ్యంతరం వ్యక్తం కాలేదు హం హిందూ హే జై శ్రీరామ్ అనే పాటలు పెట్టకూడదంటూ ఆజ్ఞలు జారీ చేయడాన్ని బస్తీవాసులు తప్పుపట్టారు కేవలం ఆ రోజు చోటు చేసుకున్న చిన్న ఘటన ఇంత పెద్ద ఘర్షణకు దారితీసిందా కాదు సుతారము కాదు ఇరు వర్గాలకు మధ్య చాలా కాలంగా సఖ్యత లేదు సఖ్యత కొరవడడానికి కారణాలు కూడా చాలా బలమైనవి ఉపాధి కోసం బంగ్లాదేశ్ యూపీ బీహార్ల నుంచి వచ్చిన ముస్లిం కుటుంబాలు చెంగిచర్ల పరిధిలోని అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డాయి యూపీ బీహార్కు చెందిన వందలాది మంది మైనర్లు చెంగిచెర్ల చుట్టుపక్కల ఉన్న అక్రమ పశుపధ శాలల్లో పనిచేసి జీవనం సాగిస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ రెండు వేల పదిహేడులో యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ పశువధ శాలల్ని మూసేయాలని ఆదేశించారు దీంతో వందల సంఖ్యలో పశువధ శాలలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి అందులో కొన్ని హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు తరలివచ్చాయి వాటితో పాటు సుదీర్ఘ కాలంగా పనిచేసేవారు కూడా నగరానికి చేరుకున్నారు చెంగిచెర్లలో అనధికారికమైనవే కాదు అధికారిక పశువధశాల కూడా చాలా పెద్దదే ఉంది రెండు వేల ఇరవై సెప్టెంబర్లో బీఆర్ఎస్కు కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ చెంగిచెర్లలోని పశువధశాలను నడుపుతున్నారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు ఐదేళ్ల పాటు పశువధశాలలను నడిపేందుకు అనుమతించింది ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది నుంచి నడుస్తున్న ఈ పశువధశాల అనుమతులను రద్దు చేయాలని సాక్షాత్తు సిపిఎం కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది రెండు వేల పద్దెనిమిదిలోనే గడువు ముగిసినా కొత్త టెండర్లు పిలవకుండా మాజీ ఎమ్మెల్సీని ఎలా అనుమతిస్తారంటూ నిలదీసింది కూడా ఎట్టకేలకు రెండు వేల ఇరవైలో కొత్త టెండర్లకు పిలిచినా మరోసారి ఆ మాజీ ఎమ్మెల్సీకే స్థలాన్ని లీజుకిచ్చింది నాటి ప్రభుత్వం తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోడ్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది చవక ధరకు ఇచ్చారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి బోర్డ్ ఫర్మ్ గెట్స్ లీజ్ ఫర్ ఎ సాంగ్ ప్రొటెస్ట్ శీర్షికన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఐదున ఓ కథనం కూడా ప్రచురించింది ఆక్షన్లో బోయిగూడ అంబర్పేట్ కబేళాలకు తొమ్మిది నుంచి పది కోట్లు వస్తున్న చెంగిచెర్ల స్లాటర్ హౌస్ కు కేవలం ఒక కోటి తొంభై రెండు లక్షలు తీసుకోవడమేంటనే ఆరోపణలు కూడా వచ్చాయి అయినా ఆనాటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు డెబ్బై ఎకరాల పరిధిలో విస్తరించిన ఈ పశుభ శాలలో కొన్ని వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పనిచేస్తున్నారు సుమారు మూడు ఎకరాల్లో స్లాటర్ హౌజ్ను నిర్మించింది ప్రభుత్వం ఇందులో పనిచేస్తున్న వారిలో తొంభై శాతం ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి జీవిస్తున్న వారు కూడా ఉన్నారు ఇతర రాష్ట్రాల వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎలా వచ్చినట్టు చూద్దాం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు వరకు ఎనిమిదేళ్ల కాలంలో సుమారు ఏడు వేల మూడు వందల మంది ఇతర రాష్ట్రాల వారు పశుబశ పనిచేయడానికి వచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల పద్దెనిమిది తర్వాత వీరిలో చాలా మంది తప్పుడు ధ్రువపత్రాలు తీసుకున్నట్టు అనేక ఫిర్యాదులు కూడా అందాయి ఇటీవల బయటపడిన పాస్పోర్ట్ కుంభకోణంలో కూడా చెంగిచెర్ల ప్రస్తావన వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో చెంగిచెర్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మొదలైంది దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించుకున్న వారు అంతా దళారులకు డబ్బులిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పొందే ప్రయత్నాలు ప్రారంభించారు పిట్టల బస్తీలో ఉండే పిట్టల వాళ్లు నక్కల వాళ్లు కూడా డబుల్ బెడ్రూమ్ల కోసం ప్రయత్నాలు చేసినా సంచార తెగలు కావడం వల్ల వారికి కుల ధృవీకరణ పత్రాలను ప్రభుత్వం ఇవ్వలేదని వారు చెబుతున్నారు దీంతో వారంతా సంక్షేమ పథకాల పరిధిలోకి రాకుండా పోయారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసింది చెంగిచెర్లలో కూడా కొన్నింటినిచ్చింది లబ్ధిదారుల్లో ఇతర రాష్ట్రాల వారు ఉండడంతో వందల ఏళ్లుగా నగరంలో ఉంటున్న పిట్టల బస్తీ వాసులకు సహజంగానే కోపం వచ్చింది ఇరు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగడానికి ఇది కూడా ఓ కారణంగా చెబుతారు స్థానికులు స్థానికేతరులు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడంపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రాంతేతర భాషేతర ప్రజలను లబ్ధిదారులుగా చేర్చేందుకు దళారులు పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారు కొంతమంది ఆనాటి అధికార పార్టీ నేతలు కూడా ఈ అవినీతిలో పాలు పంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి ఇక స్థానికులపై బీఫ్ మాఫియా ఎందుకు తరచూ దాడులకు తెగబడుతోంది ఇప్పుడు చూద్దాం విదర్భ బీఫ్ మాఫియాకు హైదరాబాద్లోని బీఫ్ మాఫియాకు ఉన్న సంబంధాల గురించి చాలామందికి తెలియదు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నిత్యం కరువు కాటకాలను అనుభవిస్తూ ఉంటుంది విదర్భలోని పశుసంపదను గ్రాసం కొరత కారణంగా పేద రైతాంగం అమ్ముకుంటుంది బీఫ్ మాఫియా ఈ మూగజీవాలను చవక ధరకు కొనుగోలు చేసి అక్రమ మార్గాల ద్వారా హైదరాబాద్కు తరలిస్తుంది పశువుల తరలింపులో వాడే వాహనాలు అవసరమయ్యే కూలీలు విదర్భ ప్రాంతం వారే కానీ కొనుగోలు తరలింపులపై పెట్టుబడి పెట్టేది మాత్రం హైదరాబాద్ బీఫ్ మాఫియా వందల సంఖ్యలో మూగజీవాల తరలింపు నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఖరీదు కొనుగోలు తరలింపులో ఎలాంటి పారదర్శకత ఉండదు కాబట్టి ప్రభుత్వ గుర్తింపు ఉన్న వధశాలలకు కాకుండా అక్రమంగా నడిపించే స్లాటర్ హౌజ్లకు తరలిస్తూ ఉంటారు రెండు వేల పదిహేడులో బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్న జి కిషన్ రెడ్డి అక్రమ పశు వధశాల విషయంలో సిబిఐతో విచారణ చేయించాలని కూడా అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణలో రెండు వేల పదిహేడులోనే ఏటా యాభై లక్షల మూగ జీవాల వధ జరుగుతోందని ఇందులో పెద్ద మొత్తంలో అక్రమంగా ఏర్పాటు చేసిన స్లాటర్ హౌజ్లలో జంతు వధ జరుగుతోందని కిషన్ రెడ్డి ఆనాడు వ్యాఖ్యానించారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత చెంగిచెర్లలో ప్రభుత్వం అధునాతన పశుపధశాలను నిర్మించింది మొత్తం నూట తొంభై ఒక్క కోట్లతో స్లాటర్ హౌజ్ నిర్మాణం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం వల్ల పశువధశాలలో కనీస సౌకర్యాలు కూడా లేవు గొర్రెలు మేకల విక్రయదారులు స్లాటర్కు వచ్చినా ఇబ్బందిగా మారే పరిస్థితి అంతేకాదు మహానగర పరిధిలోని రామ్నాస్పుర అంబర్పేట్ బోయిగూడాల పరిధిలో పశువధశాలల నుంచి తరలించిన వ్యర్థాలు ఎక్కడి ఒక్కడే ఉండడం అక్రమ పశువధశాలల్లో వదిలేసిన వ్యర్థాల వల్ల వచ్చే దుర్గంధం స్థానికుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది అక్రమ పశుభదశాలల వ్యర్థాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే స్లాటర్ హౌస్ వ్యర్థాల గురించి ప్రశ్నించిన స్థానికులపై బీఫ్ మాఫియా దాడులకు తెగబడుతోంది ప్రతి ఏటా వర్షాకాలంలో బీఫ్ మాఫియా స్థానికులపై ఏదో ఒక ఘర్షణ విషయంలో జోక్యం చేసుకుని దాడులు చేయడం పరిపాటిగా మారుతూ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సైతం బీఫ్ మాఫియా స్థానిక యువకులపై దాడి చేసింది మధ్యవర్తుల ప్రమేయంతో కేసుల దాకా వెళ్లలేదు ఇక పిట్టలోళ్లుగా సంబోధించే ఈ అనాది తెగ మూలాలేంటి చూద్దాం మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో పశ్చిమ కనుమల్లోని అనేక తెగలు రకరకాల కారణాల వల్ల మైదాన ప్రాంతాలకు వలస వచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం వీరిని చాలా అమానవీయంగా క్రిమినల్ ట్రైబ్స్గా పేర్కొన్నది వేట ఆధారంగా బతికే సంచార జాతికి చెందిన తెగలు కావడం వల్ల అటవీ ప్రాంతాలు వీడి మైదానాలకు తరలి రావడం వల్ల తొలి రోజుల్లో ఉపాధి సమస్యను ఎదుర్కొన్నాయి ఈ అనాది తెగలు అందులో ముఖ్యంగా పిట్టల నక్కల తెగలు ప్రముఖమైనవి హైదరాబాద్ నగరానికి మాత్రమే కాదు అటు ఆంధ్రప్రదేశ్లోని మైలవరం విజయవాడ తదితర ప్రాంతాలకు పిట్టల నక్కల తెగలు వలస వచ్చాయి బెజవాడలోని బెసెంట్ రోడ్లో నగిషి అద్దాలు అమ్ముకొని జీవనం సాగించే సుమారు నూట నలభై ఏడు కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ఏపీ ప్రభుత్వం వీరికి తొలిసారిగా ఎస్టీ ధ్రువీకరణ పత్రాలను అందజేసింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ వీరికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేవు చిండా చితక ప్లాస్టిక్ వస్తువుల మారుబేరంతో బతికే ఈ తెగల కష్టార్జితమంతా వ్యసనాలకే ఆవిరైపోతోంది ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఇలాంటి తెగల గురించి పట్టించుకోకపోవడం వల్ల వీరి జీవనాధారం గాలిలో దీపంగా మారుతోంది అంతేకాదు వారిపై ఎవరైనా దాడులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయడం కూడా అసాధ్యంగా మారుతోంది తాజాగా పిట్టల బస్తీ ఘటనను ఓ చెదురు మదురు ఘటనగా కాకుండా అనాది తెగల దుర్భర స్థితిని ఆసరాగా చేసుకుని వారిపై చేస్తున్న దాడిగానే భావించాలి ప్రభుత్వాలు విచారణ చేయాలి అనాది తెగలకు స్థిర నివాసంతో పాటు తెగ ధృవీకరణ పత్రాన్ని కూడా ఇవ్వడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది ఇక బీఫ్ మాఫియాగా మారిన ఒక వర్గాన్ని సంతుష్టీకరించడం మాని కఠినంగా చర్యలు తీసుకోకపోతే చెంగిచెర్ల లాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచ కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు